ఎలక తోలు ఎంత తోమినా రంగు మారదంటారు కదా, చైనా బుద్ధి ఎంతకి మారదండానికి సాక్ష్యం. లేటెస్ట్ గా ఓ పక్కన బార్డర్లో చర్చలు జరుగు ఉద్రిక్తతలు అట్లాగే ఉన్నాయి, మిలిటరీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మలక్కా జలసంధి నుంచి భారతీయ జలాల్లోకి చైనా యువాన్ వాంగ్ క్లాస్ రీసెర్చ్ షిప్ ప్రవేశించింది, మొన్న మధ్యన ప్రవేశించింది, మళ్ళీ లేటెస్ట్గా కూడా ఒకసారి ప్రవేశించింది. దీంతో ఇండియన్ నేవీ షిప్పులు దాన్ని వెంటాడిని, దాని వెనకాలే ట్రాక్ చేస్తూ సాగిని, వార్నింగ్స్ ఇస్తా వచ్చినాయి. కొన్ని రోజులకి అది మళ్ళీ చైనా సముద్ర జలాల్లోకి వెనక్కి వెళ్ళిపోయింది. అది ఇంతకుముందు జరిగింది, మళ్ళీ మొన్న లేటెస్ట్గా జరిగింది. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి దాకా 4 నుంచి 6 చైనా రీసెర్చ్ షిప్లు ఇట్లాగే ఇండియన్ ఓషన్ రీజియన్లో కనిపిస్తున్నాయి. ఇదే చైనాకు ఉన్నటువంటి దుర్బుద్ధల్లా. జపాన్ జలాల్లోకి అట్లాగే పోతుంటుంది, ప్రతి చోటకి పోవడం ఆగటం, పోవటం వెనక రావడం, పోవడం వెనక యుద్ధం చేసావద్దు. కానీ ఏంది, ఇదే ఇంతకుముందు చెప్పినట్టు వోల్ఫ్ గేమ్ అన్నమాట. నక్కలాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం వీక్ అయితే అదే మేము ఎప్పటి నుంచినో వస్తాం మీకు తెలుసు కదా అంటదన్నమాట. అట్లాంటి డ్రామాని కంటిన్యూ చేస్తుంది అన్నటువంటిది లేటెస్ట్గా విశ్లేషకులు చెప్తున్నారు.